నమస్కారం. ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పార్టీకి సేవ చేసే వారికే స్థానం. జిల్లా ఇన్ఛార్జ్ జయన్న పాత్రుడు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ ఆఫ్ ఏపీ పోలీస్. టీడీపీ జిల్లా అధ్యక్షుడు మరియు అనుబంధ ఎన్నికల ప్రక్రియ శుక్రవారం విజ్ఞాన్ మందిలో ప్రారంభమైంది. ఈరోజు రేపు జరిగే కమిటీ ఎన్నికల్లో పార్టీకి సేవ చేసే వారికే స్థానం కల్పిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు ఎన్నికల పరిశీలకుడు అయ్యన్న పాత్రుడు తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు మన అందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచన నుంచి ఆ రోజున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్థితిగతులను మార్చడానికి, ప్రజల యొక్క జీవన విధానాలను మార్చడానికి, రాజకీయాన్ని సంపూర్ణంగా మార్చివేయడానికి ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, పేద ప్రజలే నా దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించి, పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారాన్ని చేపట్టినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 35 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధికారం చూసింది, అపోజిషన్ చూసాం మనం. 19 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. మినీ మహానాడు జరగబోతా ఉంది. దీనికి మన నారా లోకేష్ బాబు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ తప్పనిసరిగా 23వ తారీఖు ఉదయం 9:30 గంటలకి ఇక్కడికి వచ్చి జిల్లా మినీ మహానాడుని విజయవంతం చేయాలని మీ అందరిని కోరుకుంటూ గౌరవనీయులు మంత్రివర్యులు పట్టుపాటి పుల్లారావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ఎన్నికల్ని నాడు మనం తిరిగి నిర్వహించుకోబోతున్నాం. ముఖ్య నాయకుడి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మాట్లాడటం కూడా జరిగింది. తర్వాత మీ అందరితో ఎవరైనా ఆశాభావం ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడతారు. ఈ పదవిలో నేను పనిచేయగలను అనేటువంటి వాళ్ళతో కూడా అయ్యన్న పాత్రుడు గారు, రాఘవరావు గారు 1-1 వాళ్ళ రూమ్ లో కూర్చొని కూడా మాట్లాడబోతా ఉన్నారు. ఆ విధంగా ఏంటంటే ఈరోజు చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే రాబోయే ఎన్నికలకి ఈ కమిటీలు ఉండబోతా ఉన్నాయి. ఎన్నికల సంవత్సరంలో ఉండేటువంటి కమిటీలు చాలా సమర్థవంతంగా ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు చేస్తున్నటువంటి, మన ప్రభుత్వం వచ్చిన 3.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, మనం పెద్ద స్థాయిలో ప్రతి ఇంటికి ప్రచారం పెద్ద ఎత్తున చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా చేసిన అభివృద్ధిని మనం తగిన రీతిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళటంలో కొంత వెనుకున్నాం అనేటువంటిది మన నాయకుడి యొక్క ఆలోచన. కాబట్టి మనం కూడా ఏంటంటే చేసిన అభివృద్ధిని కమిటీలు, మండల కమిటీలు, ఈ రోజు జిల్లా కమిటీ, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా కూడా ఇక్కడ నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణ ప్రకారం జరుగుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఎన్నో పార్టీలు ఉన్నప్పటికీ ఈరోజు నారా లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు దగ్గర దగ్గర 74 లక్షల మంది కార్యకర్తలు ఈరోజు సభ్యత నమోదు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఒక సమర్థవంతంగా మనం పార్టీని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత సంక్షేమానికి ఏర్పాటు చేయటం, ఎక్కడైనా కార్యకర్త కానీ ఇబ్బంది తెలియదు, ఏదైనా మన దిస్తే 2 లక్షలు కానీ ఏదైనా యాక్సిడెంట్ దెబ్బలు తగిలినా ఒక మన గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నిన్ననే జీవ ఇవ్వడం జరిగింది. దాన్ని మీ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి గారు జరిగింది. గతంలో నేను పోయిన 3 సంవత్సరాలు కూడా వెస్ట్ గోదావరి ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేశాను. మరి చంద్రబాబు గారు మళ్ళీ జిల్లాకు పంపించడం జరిగింది. రేపు రాజు అంతేకాకుండా నేను జిల్లాకి ఇన్ఛార్జ్గా ఉంటూ మళ్ళీ గుంటూరు పార్లమెంట్కి మళ్ళీ వేరే ఇన్ఛార్జ్ చేశాను నాకు. అదేవిధంగా మన ఫారెస్ట్ మినిస్టర్ గారికి నరసరావుపేట పార్లమెంట్కి వీరు ఇన్ఛార్జ్గా ఉంటారు. అలాగే మన సుజిత మేడం గారు బాపట్ల పార్లమెంట్కి ఆమె ఇన్ఛార్జ్గా ఉంటారు. వావరాలుగా మేము 3 పార్లమెంట్ చూసుకుంటాం. అలాగే జిల్లా కూడా నాకు బాధ్యత కాబట్టి జిల్లాలో ఉన్న కార్యక్రమాలు కానీ, అఫీషియల్స్ కార్యక్రమం కానీ, పార్టీ కార్యక్రమాలు కానీ
ఇప్పుడు చూసా 83లో నా వయసు 25 సంవత్సరాలు 3 నెలలు 25 సంవత్సరాలు 3 నెలలు నేను పిలిపించాను పోటీ చేస్తానని అడిగాను నన్ను సార్ అని కొంచెం 2 నిమిషాలు ఆలోచించాను నువ్వు పోటీ చేస్తావా చేయవని అడిగాను చేస్తాను సార్ అన్న సీట్ ఇచ్చాను సీట్ ఇస్తే పోటీ చేశాను గెలిచాను అప్పటి నుంచి ఇప్పటికి 6 సార్లు ఎమ్మెల్యే చేశాను అక్కడ మామూలు ప్రాంతాల్లో ఉన్నది మమ్మల్ని తీసుకొచ్చి స్థాయి తీర్చాలంటే దగ్గర ఇంటి రావాలి గొప్పదనం అక్కడ ఆశీర్వాదం అందుకే ఈ పార్టీ నీ కాలం భారతదేశంలో ఇటువంటి పార్టీలు ఎన్ని ఉన్నాయండి చాలా పార్టీలు ఉన్నాయి భారతదేశంలో ప్రపంచంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి ఏ పార్టీకి ఇంత లాంగ్ లైఫ్ లేదు తన పార్టీగా ఉంది దాని ఏంటంటే ఆ రోజు ఎన్టీ రామారావు చేసిన పునాది అతను పెట్టిన కార్యక్రమాలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే సినిమాల్లో రంగు వేసుకున్న పార్టీ ఏంటని ఎక్కడైతే నాయకులు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరుగు రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ ఆఫ్ ఏపీ పోలీస్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ డీజీపీ సాంబశివరావు యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో 35% రోడ్డు ప్రమాదాలు జాతీయ రహదారిపై జరుగుతున్నాయని ప్రమాద నివారణకు రియల్ టైం డేటా ఎంతో అవసరమని తెలిపారు రోడ్డు ప్రమాదం హైవేపై మద్యం సేవించే ఎక్కువ మంది చనిపోతున్నారని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా త్వరలో హైవేపై మద్యం షాపులు తొలగిస్తామని డీజీపీ సాంబశివరావు అన్నారు వికలాంగుడైనా మనిషి చనిపోయినా ఆ కుటుంబానికి జరుగుతున్నటువంటి కూడా చైతన్యం వచ్చి దీన్ని తీవ్రమైన సమస్యగా పరిగణించి ముఖ్యంగా రోడ్డు ప్రమాదం హనుమాన్ జయంతి ఉత్సవాలు నార్త్ సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని హనుమాన్ సేవా సంఘ అధ్యక్షుడు కెవి సుబ్బారావు తెలిపారు. 30 సంవత్సరం అయింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరోగ్యం చేయడానికి సంకల్పించాను. ఆ కార్యక్రమాల్లో అంతా భాగంగా గత 40 రోజులు సుమారుగా ఇక్కడ మారవేసుకున్నటువంటి దీక్షా స్వాములతో ఇది కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. అదే ప్రకారంగా ఈ ఉన్నటువంటి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా మరికొన్ని కార్యక్రమాలను కూడా మేము చేపట్టి ఉన్నాము. వచ్చేసరికినేమో ఒక మొన్న ఈ మధ్య అప్పడంగి సేవ ఒక జరిగి ఉన్నది. అదేవిధంగా దర్బార్ సేవ నిర్వహించబడ్డాము. నిన్న వచ్చేసరికేమో అష్ట చతుష్ట జటాభిషేకం చేస్తున్నాము. నిన్న సాయంత్రం మళ్ళా కదిలిపురం పూజ చేస్తున్నాము. అదేవిధంగా దీప సహస్ర దీపాలంకరణ సేవ కూడా చేస్తున్నాము. ఈరోజు సాయంత్రము మొత్తం 1000 కమల పూజ కమలాలతో కూడా పూజ స్వామివారు నిర్వహించబడుతుంది. రేపు ఉదయం వచ్చేసరికి రేపు ఉదయం దేవస్థానం వారి యొక్క కార్యక్రమాలతో పాటుగా రేపు సాయంత్రం మాకు భక్త కోలాటం ఒకటి ఏర్పాటు చేయబడింది. అది కూడా కాకుండా ముఖ్యంగా భజన కూడా జరుగుతుంది. తర్వాత రేపు సాయంత్రము 1000 మామిడి పండుగతో కూడా స్వామివారికి పూజ కూడా జరుగుతుంది. ఆ మరుసటి రోజు అనగా శనివారము సాయంత్రము మా హనుమాన్ దీక్షా సమాజంతో సమాజం యొక్క స్వామి సహకారంతో భారీ గ్రామోత్సవం కూడా చేయడానికి సంకల్పించబడ్డాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా ఇంటి పైన లైటింగ్ కానివ్వండి, లేదా ఊరికి సహాయ సంపత్తి గారు కానివ్వండి, మొత్తం మా యొక్క సమాజ సభ్యులు మరియు కొంతమంది వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు తీసుకుని వచ్చాము. అదేవిధంగా మా ఈ యొక్క కార్యక్రమానికి దేవస్థానం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు వంతెనకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో 2 బైకులు ఢీకొనడంతో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.